नमस्ते अंडी एसपी चैनल की स्वागत सुस्वागत ना पेर शशि निमि वंशा की चंदन वाल चरित्र गुरिंची मनं चेप्पुकुंटुन्नाम आ वंशं वाड़े जह्नु महर्षि अदे विधंगा गादी अने महाराजु अनि चेप्पि चेप्पुकुन्नाम ई गादी अने महाराजु की ओक कुमार्ते उंदी आवड़ पेरु सत्यवति ईविड़ चाला अपुरूपमैन सौंदर्य राशि ఈవిడ సౌందర్యాన్ని గురించి తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడైనటువంటి ముని అయినటువంటి తపస్వి అయినటువంటి రుచికుడు అనే ఆయన ఆవిడ్ని వివాహం చేసుకోదల్చి ఈ గాది మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆవిడ మహారాజు గారి పుత్రి, ఈయనేమో చూడటానికి ముసలివాళ్ళలాగా ఒళ్ళంతా శుష్కించుకుపోయి కుచించుకుపోయి ఉన్నాడు. ఈయనకి వివాహం చేయటానికి మనసులో సంకోచంతో ఒక నియమం పెడతాడు గాది. అదేంటంటే మొత్తం ఒళ్ళంతా కూడా తెల్లగా మృదువుగా ఉండి చెవులు మాత్రమే నల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలను తీసుకొచ్చి నాకు ఇవ్వు, నా కూతురునిచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. అంటే అటువంటి గుర్రాలను 1000 సేకరించడం అనేది అసాధ్యం అని ఈయన ఉద్దేశం. మరి ఈ రుచికుడు మహర్షి కదా, తపస్సిద్ధి సంపన్నుడు కదా, దాంతో ఈయన వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాడు. ఆవాహన చేసి ఆయన ద్వారా ఈ గాది మహారాజు అడిగినటువంటి శరీరమంతా తెల్లగా మృదువుగా ఉండి చెవులు మాత్రమే నల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలని పొందుతాడు. వరుణదేవుణ్ణి అడుగుతాడు, వరుణదేవుడు ఇచ్చేస్తాడు. ఆ గుర్రాలను తీసుకొచ్చి గాది మహారాజుకి ఇస్తాడు. ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేయాలి కదా, తప్పదు కదా, సరే వివాహం చేస్తాడు. సత్యవతి అనే తన కూతుర్ని ఈ రుచికుడు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తాడు. సరే ఈయన తపశక్తి గురించి తెలిసినటువంటి సత్యవతీదేవి, అదేవిధంగా గాది మహారాజు గారి భార్య అంటే సత్యవతీదేవి తల్లి కూడా కొంతకాలం తర్వాత ఈ రుచికుడి దగ్గరికి వెళ్ళి మాకు పుత్ర సంతానం కావాలి, ఏదైనా యజ్ఞం ఏదైనా చేయండి, మాకు పుత్రుల్ని కనాలని కోరికగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతాడు. అడిగితే వాళ్ళ కోరికను అంగీకరించిన ఈ రుచికుడు ఒక చక్కటి యజ్ఞాన్ని ఒకదాన్ని చేస్తాడు. చేసి అభిమంత్రించి అంటే వాళ్ళ పేర్లు చెప్పి గోత్రాలు చెప్పి అభిమంత్రించి హవిస్సులని అక్కడ పెట్టి ఆయన నదిలోకి స్నానానికి వెళ్తాడు. అయితే ఈలోపు సత్యవతీదేవి, సత్యవతీదేవి అంటే ఋషికుడి భార్య, ఆవిడ ఏదో చిన్నతనం చాపల్యంతో ఏదో తెలియనితనంతో ఏం చేస్తూ ఉంటుందంటే తను పేరు చెప్పి మంత్రించిన హవిస్సులు ఉన్నాయి కదా, అవి తల్లి చేతికి ఇస్తుంది. తల్లి పేరు చెప్పి మంత్రించిన హవిస్సులని తాను తీసుకుంటుంది. సరే ఇలా తీసుకోవడం తారుమారైపోయి హవిస్సులు, ఈయన రుచికుడు స్నానానికి వెళ్ళి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈ తారుమారైన విషయాన్ని ఆయన గ్రహించేస్తాడు. ఎందుకంటే గొప్ప తపస్సిద్ధి సంపన్నుడు కదా ఆయన, దాంతో తారుమారైన విషయాన్ని గమనించేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రుచికుడు తన భార్య అయినటువంటి సత్యవతీదేవిని, నీ కడుపున పరమ క్రూరుడు క్రూర స్వభావం కలిగిన వాడు పుడతాడు అని చెప్పి శపించేస్తాడు. అప్పటికి తన చేసిన తప్పును తెలుసుకుంటుంది సత్యవతీదేవి. తెలుసుకుని భర్తని అనేక విధాలుగా ప్రార్థిస్తుంది. అయ్యో, క్రూరుడి యొక్క స్వభావాన్ని చూస్తూ అతడు చేసే చేష్టల్ని చూస్తూ నేను నిరంతరం కూడా బాధపడుతూ ఉండాలి కదా, కాబట్టి దయచేసి నన్ను అనుగ్రహించండి, ఏదో తెలియని తనం వల్ల మాత్రమే నేను ఈ విధంగా చేశాను అని చెప్పి ఆవిడ అనేక విధాలుగా ఆ మహర్షిని ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తే కొంచెం శాంతించిన మహర్షి, సరే నీ కడుపున పుట్టేవాడు ధార్మికుడు అవుతాడు, అతని కడుపున పుట్టేవాడు క్రూరుడవుతాడు అని తను ఇచ్చిన శాపాన్ని కొంచెం సడలిస్తాడు. సరే ఆ విధంగా ఈ సత్యవతీదేవి కడుపున జమదగ్ని మహర్షి పుడతాడు. ఈ జమదగ్ని మహర్షి పుట్టిన తర్వాత సత్యవతీదేవి కౌశికి అనే పేరుతో ఉన్నటువంటి నదిగా మారిపోయి ప్రవహించటం మొదలు పెడుతుంది. ఇంకా ఆవిడ నదిలా మారిపోయింది. ఈ జమదగ్ని మహర్షి రేణుక అనే ఆవిడని వివాహం చేసుకుంటాడు.
ఈ జమదగ్ని రేణుకల యొక్క సంతానమే పరశురాముడు. ఈ పరశురాముడు తన గండ్రగొడ్డలి అంటే పరశువుని ఆయుధంగా చేసుకున్నాడు కాబట్టి పరశువు అంటే గొడ్డలి గొడ్డల్ని ఆయుధంగా చేసుకున్నాడు కాబట్టి దీనికి పరశురాముడు అని పేరు వచ్చింది. ఈ పరశురాముడు తన గండ్రగొట్టలితో 21 సార్లు భూమండలం అంతా కూడా తిరిగి తిరిగి రాజు అన్నవాణ్ణి వెతికి వెతికి చంపాడు. ఒక్కసారి తిరిగి ఊరుకోలా 21 సార్లు తిరిగాడు. అయితే ఈ విధంగా సుఖ మహర్షి చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఓ మహర్షి, ఈ పరశురాముడు అసలు రాజుల్ని అంత కక్షపోని ఒకసారి కాదు రెండు సార్లు కాదు 21 సార్లు తిరిగి తిరిగి చంపాడంటే చాలా కక్షపోని ఉంటాడు. అంత కక్షపోనటానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఆ కారణం ఏమిటి నాకు వివరంగా చెప్పండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతాడు. అప్పుడు సుఖ మహర్షి చెప్తాడు, ఓ మహారాజా చెప్తాను వీడు విను. హైహయ వంశపు వంశంలో కార్తవీర్యార్జునుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు ఉన్నాడు. అతడు దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేశాడు. ఆ దత్తాత్రేయుడి ఆరాధన వల్ల ఈయనకు అనేకమైన శక్తులు కలిగాయి, శక్తులు వచ్చాయి, అణిమా సిద్ధులు కూడా వచ్చాయి, 1000 చేతులు వచ్చాయి ఆ మహారాజుకి. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు. ఈ విధంగా బాగా బలపరాక్రమాలు సంపాదించుకుని అనేక సిద్ధులు పొంది శక్తియుక్తులతోటి ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆయనకి ఎదురొచ్చిన వాడెవడూ కూడా బతికి బయటపడిన దాఖలాలు లేవు. అంతటి గొప్ప వీరుడు కార్తవీర్యార్జునుడు. ఒకసారి ఈ కార్తవీర్యార్జున మహారాజు తన భార్యలతో కలిసి, ఇంక అనేక మంది భార్యలు ఉంటారు, భార్యలతో కలిసి రేవా నదికి స్నానం చేయడానికి, జలకాలు ఆడుకోవటానికి వెళ్ళాడు. ఈ విధంగా ఆయన జలకాలు ఆడుతూ ఉంటే 1000 చేతులు ఆయనకి, చక్కగా దీర్ఘ బాహువులు కలిగి ఉంటాడు, బలంగా ఎత్తుగా ఉంటాడు. ఆయన యొక్క దాటికి ఈ రేవా నది యొక్క నీళ్లు సముద్రంలో అలలులాగా రావటం మొదలయ్యాయి. సముద్రంలో అలలు ఏ విధంగా అయితే వస్తాయో అలా రావటం మొదలయ్యాయి వీళ్ళ జలకాల ఆటలకి. సాధారణంగా నదిలో నీటి ప్రవాహం ఉంటుంది కానీ అలలు ఉండవు కదా, సముద్రంలో అలల్లాగా తీరానికి రావటం మొదలయ్యాయి. ఈ తీరం దగ్గర రావణుడు కూర్చుని ఉన్నాడు, శివలింగార్చన చేస్తున్నాడు. ఆ రావణుడు కూడా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో కన్ను మిన్ను గనక త్రిలోకాలలో ఉన్నటువంటి మహారాజులందరినీ కూడా ఓడించి చంపి తన ఆధిపత్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. కేవలం భూలోకంలోనే కాదు, మొత్తం అన్నింటిలో కూడా, అంటే వీళ్ళని ఇంద్రుడు మొదలైన వాళ్ళందరినీ కూడా జయించేశాడు, పాతాళ లోకం జయించేశాడు, అన్ని లోకాలని కూడా జయించేశాడు. ఆ వరగర్వంతో ఉన్నాడు ఈ రావణాసురుడు. ఈ రావణాసురుడు ఈ అలల్ని చూసి ఇవి ఎందుకు వచ్చాయా అని వెళ్ళి కార్తవీర్యార్జునుని చూస్తాడు. చూసి అతడితో యుద్ధానికి దిగుతాడు. కార్తవీర్యార్జునుడు అతన్ని బంధించేస్తాడు. రావణాసురుణ్ణి దెబ్బలు కొట్టి అతన్ని ఒక గరుడు పామును పట్టుకున్నట్లుగా పట్టుకుని తన రాజ్యంలోకి తీసుకువచ్చి ఆ రాజ్యంలో బంధించేస్తాడు, అతన్ని జైల్లో పడేస్తాడు. త్రిలోకాల్ని జయించినటువంటి రావణుణ్ణి ఒక సాధారణ ఖైదీలాగా కార్తవీర్యార్జునుడు తీసుకొచ్చేసి తన జైల్లో పడేస్తాడు. అలా జైల్లో పడేసేసరికి, కార్తవీర్యార్జునుడు తీసుకొచ్చి జైల్లో పడేశాడు కదా, ఆ ఊరు పేరు మహిష్మతిపురం. ఈ విషయానంతటినీ కూడా రావణాసురుడి తాత అయినటువంటి పులస్యుడు తెలుసుకుంటాడు తన దివ్య దృష్టితోటి. తెలుసుకుని ఆయనే స్వయంగా ఈ మహిష్మతిపురానికి వస్తాడు. వస్తే ఆయన యొక్క తేజస్సుని మాత్రమే చూడగలుగుతారు. ఆయన ముఖం ఎవరికి కనపట్ల, తేజస్సు మాత్రమే కనిపిస్తోంది, ఒక తేజస్సు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది జనాలందరికీ. ఆయన పులస్య మహామునని తెలుసుకుని కార్తవీర్యార్జునుడికి చెప్తారు. కార్తవీర్యార్జునుడే పరుగు పరుగున ఆయనకి ఎదురొచ్చి చక్కగా అతిథి మర్యాదలన్నీ కూడా చేసి ఎంతో గౌరవంతో ఆయన్ని తీసుకువెళ్ళి తన అంతఃపురంలో కూర్చోబెట్టి మాట్లాడతాడు. మాట్లాడితే కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత పులస్యుడు కార్తవీర్యార్జునుని అడుగుతాడు,
ఓ మహారాజా, నా మనవడు చేసింది తప్పే, కానీ పసివాడు ఏదో తెలియక చేశాడు, అతన్ని వదిలిపెట్టే అని చెప్పి కార్తవీర్యార్జునుడికి చెప్తాడు. కార్తవీర్యార్జునుడి కూడా పులస్యుడి యొక్క ఆజ్ఞని శిరసావహించి కాదు లేదు వద్దు అనకుండా వెనువెంటనే రావణాసురుణ్ణి వదిలేసి అతడితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విధంగా రావణాసురుడు కార్తవీర్యార్జునుడు మిత్రులవుతారు. సరే, ఈ విధంగా కార్తవీర్యార్జునుడు రావణాసురుడితో మైత్రి చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు అడవిలో వేటకెళ్తాడు. అడవిలో బాగా కనపడిన మృగాన్ని కనపడినట్టు వేటాడేయటం మొదలుపెట్టాడు. ఎంత వేటాడినా కూడా ఇంకా ఆయనకి సంతృప్తి కలగట్ల, ఇంకా కాసేపు వేటాడదాం ఇంకా కాసేపు వేటాడదాం అనే ఆసక్తితోటి ఇంకా అడవి లోపల కంటా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా చాలాసేపు అయినప్పటికీ ఈయనకి ఆకలి దప్పికలు నీరసం మొదలయ్యాయి, అలసట మొదలైంది. మరి చాలాసేపటి నుంచి ఆగకుండా వేటాడుతున్నాడు కదా, అందుకని చూడగా చూడగా అడవిలో ఈయనకి ఈ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని చూసి సంతోషంతో, అమ్మయ్య ఎవరో మహర్షుల ఆశ్రమం ఉంది, ఇక్కడ నాకు కొంచెం ఆహారం దొరుకుతుంది, నా అలసట తీర్చుకోవచ్చు, అదే చేత్తో చక్కగా ఆ మహర్షికి నమస్కారం కూడా చేసి రావచ్చు, ఆ పుణ్యాత్ముల్ని దర్శించవచ్చు అని చెప్పి ఆ ఆశ్రమంలోకి వెళ్తాడు. ఈ విధంగా కార్తవీర్యార్జున మహారాజు వచ్చాడు అని తెలుసుకుని జమదగ్ని మహర్షి, ఆయన గురించి మరి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా జనాలు, తెలుసుకుని ఈయన కూడా దివ్య దృష్టితో చూశాడు. ఆయన గురించి అంతా తెలుసు జమదగ్ని మహర్షికి, తెలుసుకుని ఎంతో ఎదురు వెళ్ళి చక్క ఆదరాభిమానాలతో ఆదరించాడు. ఆయన ఆదరించి కార్తవీర్యార్జునుడికి ఒక్కడికే కాకుండా ఆయన వెనక వచ్చిన సైన్యానికి అంతటికీ కూడా భోజనం పెడతాను అని చెప్పి కార్తవీర్యార్జునుడిని అభ్యర్థిస్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు, ఓ మహాముని, ఇది అడవి ప్రాంతం, ఈ అడవిలో ఏమీ దొరకవు, మీరు ఇబ్బంది పడకండి, నాకు మాత్రం భోజనం పెట్టండి, మా పరివారాన్ని నేను వెంటనే తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి మొహమాటానికి చెప్తాడు. మరి అంతే కదా, అడవిలో ఏం దొరుకుతాయి చెబితే, సరే అలా కాదు నేను పెడతాను, నా దగ్గర ఒక దివ్య దేను ఉంది, కామధేను ఉంది, ఆవిడ ఏది అడిగితే అది ఇస్తుంది అని చెప్పి ఆ కామధేనువుని తీసుకువచ్చి అక్కడ ఉన్న పరివారానికి అంతటికీ కూడా సరిపడా సంతుష్టమైనటువంటి, అంటే వాళ్ళకి నచ్చేటటువంటి షడ్రసోపేతాలైనటువంటి వంటలని వడ్డిస్తాడు. వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేస్తారు, చాలా సంతోషిస్తారు. మరి అడవిలో ఏమీ దొరకదు, అలసటతో ఆకలితో నకనకలాడిపోతూ ఉన్నారు. అందులో ఈ పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయి, దాంతో చాలా సంతోషిస్తారు. సరే, ఇక కార్తవీర్యార్జునుడు ఇదంతా కూడా చూసి, ఓ మహర్షి, మీరు అరణ్యంలో తపస్సు చేసుకునేవారు, మీకు ఇంతటి గొప్ప ప్రభావం కలిగిన కామధేనువుతో పనేముంటుంది, అవసరమేముంటుంది, మీరు అన్నిటినీ వదిలేసి కదా అడవిలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు, కాబట్టి ఆ కామధేనువుని నాకు ఇచ్చేయండి, నా దగ్గర గనక ఉంటే నేను మహారాజుని కదా, ఇంకా ప్రజలకి ఇంకా మంచి చేయగలుగుతాను, 10 మందికి ఉపయోగపడుతుంది, మీ దగ్గర ఉంటే ఎవరికి ఉపయోగపడుతుంది అని నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. కానీ జమదగ్ని మహర్షి ఆ ఆవుని ఇవ్వటానికి ఒప్పుకోడు. కానీ కార్తవీర్యార్జునుడు మాత్రం రాజదర్పాన్ని ప్రకటించి ఆ సైనికులకి ఆజ్ఞాపిస్తాడు, ఆ కామధేనువు యొక్క దూడని కూడా తీసుకురండి రాజ్యానికి అని చెప్పి ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోతాడు. రాజభటులు ఆ కామధేనువుని, దాని యొక్క దూడని బలవంతంగా రాజ్యానికి తీసుకొచ్చేస్తారు, మాహిష్మతిపురానికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత పరశురాముడు కొంతసేపటికి ఆశ్రమానికి వస్తాడు. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడు, ఏ సుమిత్కస పలహారణార్థమో వెళ్ళుంటాడు. వచ్చిన పరశురాముడు తండ్రి ఉదాసీనంగా, అంటే దీనంగా కూర్చుని ఉండడం చూసి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకుంటాడు. తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రగిలిపోయి ఏమంటాడు, మా తండ్రి ఇంట భోంచేసి ఆ విశ్వాసం కూడా చూపించకుండా బలవంతంగా మా కామధేనువునే లాక్కు వెళ్ళిపోతాడా, ఎంతటి రాజహంకారం, ఆ అహంకారాన్ని నేను ఇవాళే తుంచేస్తాను అని చెప్పి ఆ కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఒక్కడే పరశురాముడు, ఆయన చేతిలో గండ్రగొడ్డలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే
పదిహేడు అక్షౌహిణుల సైన్యం వస్తుంది యుద్ధానికి. కార్తవీర్యార్జునుడి తరపున ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని మొత్తాన్ని కూడా పరశురాముడు ఒక్కడే వధించేస్తాడు, చంపేస్తాడు. ఆఖరికి కార్తవీర్యార్జునుడిని దొరక పట్టుకుని అతడి వెయ్యి చేతులు ఖండించేస్తాడు, తల కూడా నరికేస్తాడు. నరికేశాక అప్పుడు ఈయనకి కోపం కొంచెం శాంతిస్తుంది. ఆ కామధేనువుని ఆ దాని దూడని కూడా తీసుకుని తన ఆశ్రమానికి తిరిగి తీసుకువచ్చేసి తండ్రితో తల్లితో తన సోదరులతో జరిగిన విషయాన్నంతటినీ కూడా చెప్తాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అంటాడు, అయ్యో రామ, ఎంత పని చేసావు నువ్వు. మనం ముని ప్రవృత్తిలో ఉన్నవాళ్ళం, మనకి కోపం హింస అనేవి తగినవి కాదు. మనకి ఈ కోపం హింసతో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మనం వీలంత ఎక్కువసేపు ఆ భగవద్ధ్యానంలో బతకటానికి ఈ ప్రవృత్తిని అవలంబించాం. అదేవిధంగా అరణ్యాల్లో ఉంటున్నాం మనం, నగరంలో ఉండకుండా. ఎందుకంటే ఇతర విషయాల మీదకి మనస్సు వెళ్లకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే మనస్సు ఉండాలి. ఎందుకంటే ఈ జీవనం అనేది చాలా తక్కువ సమయం, ఎప్పుడైపోతుందో తెలియదు. కాబట్టి ఉన్న తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా భగవంతుడి మీద ధ్యాస నిలపాలి అని చెప్పి వెళ్ళు, ఒక సంవత్సరం పాటు పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించిరా వెళ్ళని చెప్పి పరశురాముడిని పంపిస్తాడు. సరే, పరశురాముడు పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి తాను చేసినటువంటి పాపానికి నిష్కృతి చేసుకుంటాడు. ఈయన పరశురాముడు లేని విషయం తెలుసుకుంటారు కార్తవీర్యార్జునుడి కొడుకులు. ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులు ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు భయపడి పారిపోయారు. పారిపోయారు కానీ మనసులో కోపాన్ని పెట్టుకున్నారు. పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తుందా, తమ తండ్రిని చంపినటువంటి పరశురాముడి యొక్క తండ్రిని ఏదో విధంగా చంపాలి అని కక్షను పెట్టుకున్నారు. ఎందుకనంటే పరశురాముడు ఏమీ చేయలేరు కదా, అందుకని వీళ్ళు పడిన బాధ అతడికి తెలిసేలా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ జమదగ్ని మహర్షి యొక్క మిగిలిన పుత్రులు కూడా అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో జమదగ్ని మహర్షి, రేణుకాదేవి మాత్రమే ఉన్నారు. ఈ అదును కోసం చూస్తున్న కార్తవీర్యార్జునుడి కుమారులు ఇదే సమయంగా భావించి ఆ ఆశ్రమంలోకి చొచ్చుకు వచ్చి రేణుకాదేవి ఎంతగా ఆపుతున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా జమదగ్ని మహర్షి యొక్క శిరస్సుని ఖండించేస్తారు. ఆవిడ బాధతోటి భయంతోటి పరశురాముడికి వినపడేలాగా 21 సార్లు పెద్దగా అరుస్తుంది, రామా రామా రా, మీ తండ్రిని చంపేస్తున్నారు అని చెప్పి 21 సార్లు అరుస్తుంది. దాంతో పరశురాముడికి వినపడి గబగబా పరిగెత్తుకొస్తాడు. జరిగిన విషయాన్ని తెలుసుకుని, వాళ్ళని, నా తండ్రిని చంపిన వాళ్ళని చంపే వరకు కూడా నా తండ్రికి ఉత్తర క్రియలు చేయడానికి వీర్లేదు అని చెప్పి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తల్లి 21 సార్లు పిలిచింది కదా, 21 సార్లు గొడ్డలు పట్టుకుని భూమంతా ఎతుకుతాడు. వెతికి రాజు అన్నవాడిని కనపడిన వాడిని కనపడినట్లు చంపేస్తాడు. అలా 21 సార్లు చంపేస్తాడు. చంపేసి శమంతక పంచకం అనే చోట 9 మడుగులు ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి ఈ రాజుల యొక్క రక్తంతో ఆ శమంతక పంచకాన్ని అంతటినీ కూడా నింపేస్తాడు. శమంతక పంచకాన్ని నింపేసి అక్కడే ఖండించి వేసినటువంటి తన తండ్రి శిరస్సుని తన తండ్రి యొక్క శరీరం పైన పెట్టి ఒక గొప్ప యజ్ఞం ఒకటి చేస్తాడు, వైష్ణవ యాగం చేస్తాడు. ఆ యాగ ఫలితంగా జమదగ్ని మహర్షి సప్త ఋషుల్లో ఒకడుగా నిలుస్తాడు. ఈయన ఆ యాగం పూర్తయిన తర్వాత పరశురాముడు సరస్వతీ నదీ జలాల్లో స్నానం చేస్తాడు. ఆ విధంగా సరస్వతీ నదీ జలాల్లో స్నానం చేయటం ద్వారా ఈయనకి చుట్టుకున్నటువంటి, అంటే 21 సార్లు భూమంతా కూడా వెతికి రాజకుమారులని, రాజులని చంపిన పాపం తొలగిపోతుంది. ఈయనకి తొలగిపోయిన తర్వాత ఇంకా సంతోషంగా ఆయన తన తపస్సులో లీనమవుతాడు.
ఈ పరశురాముడే సుఖ మహర్షి చెప్తున్నాడు, ఈ పరశురాముడే వచ్చే మన్వంతరంలో సప్త ఋషుల్లో ఒకడిగా వెలుగొందుతాడు. జమదగ్ని మహర్షి ఇప్పుడు సప్త ఋషుల్లో ఒకడు, ఈయన కుమారుడైనటువంటి పరశురాముడు మాత్రం వచ్చే మన్వంతరంలో సప్త ఋషుల్లో ఒకడు. ఇప్పటికీ కూడా పరశురాముడు మహేంద్రగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ సజీవంగానే ఉన్నాడు అని చెప్పి ఈ పరశురాముడి యొక్క వృత్తాంతాన్ని సుఖ మహర్షి చక్కగా పరీక్షిత్ మహారాజుకి వివరిస్తాడు. ఆ తర్వాత మిగిలిన కథల గురించి మా తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.